తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మే మాసం అంతా ఎలా ఉంటుంది చెప్పండి వృషభ రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అంటే మే ఒకటవ తారీఖు గురువు వృషభములోకి వచ్చినప్పుడు వచ్చినా కూడా అంత యోగవంతముగా ఉండదు కొన్ని పనులు మాత్రమే నెరవేర్చుకోగలుగుతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇక చేపట్టిన పనులలో కొంచెము అంతరాయం కలగటము అనుకున్న విధముగా కొంచెము పనులు జరగకపోవటము ఊహించనటువంటి పనులు సంఘటనలు కొన్ని జరగటము వలన మనశ్శాంతి అనేటువంటిది లేకపోవటము వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా అంతంత మాత్రముగానే ఉండటము అవసరానికి ధన సహాయం అనేటువంటిది అందక కొంత ఇబ్బంది పడటము లాంటిది ఇవి జరుగుతాయి నిజానికి వివాహాది శుభకార్యాలు మాట్లాడుకోవాలి చెయ్యాలి అని అనుకునేటువంటి విషయాలలో మాట్లాడుకోవచ్చును కానీ కొంచెం వాయిదాలు పడేటువంటి విధానముగా ఉన్నది ముఖ్యమైన వ్యవహారాలు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది పెరుగుతుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో శారీరకమైన శ్రమ పెరుగుతుంది నేత్ర సంబంధమైనటువంటి బాధలు అంటే ఏదో తలనొప్పులు కానీ కళ్ళకు వెళ్ళి తదేక దృష్టితో చేసినటువంటి దానివల్ల కళ్ళనొప్పి కానీ రావచ్చును అనేటువంటిది ఉంటుంది తొందరపడి మాట్లాడటం అనేటువంటిది మాత్రము మంచిది కాదు కొంచెం ఆచితూచి మాట్లాడితే కొన్ని పనులు మీరు చేసుకోవచ్చును అనేటువంటిది ఉన్నది అలాగే నిరుద్యోగులకు కొంచెము అనానుకూలతగా ఉన్నది తర్వాత కావలసి ఉంటే మళ్ళీ నెలలో మీరు ప్రయత్నం చేయవచ్చును ఈ నెలలో ప్రయత్నం చేసి ఇబ్బందులు పడవద్దుగాక ఈ నెల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి బాగా పెరుగుతుంది నూతన వ్యాపారము ఏదైనా చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ మే నెలలో ప్రారంభించడం మంచిది కాదు ఇక మీరు కొంచెం ధనము సమయానికి రావాలి చెయ్యాలి అనుకూలించాలి అనేటువంటిది మీకు మేలు జరిగేటువంటి విధముగా కావాలి ఎవరిని ఆరాధిస్తే మాకు మేలవుతుంది అని గనక మీరు అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తప్పకుండా మేలు జరుగుతుంది కనకధార స్తోత్రము లాంటివి అప్పుడప్పుడు మీరు సెల్ ఫోన్లలో వింటూ ఉండినా మీకు మేలే జరుగుతుంది గాక ఎలాగో దైవారాధన విషయం చెప్పారు కాబట్టి రంగులు దిక్కుల విషయం చెప్పండి రంగుల విషయానికి వచ్చినప్పుడు ఎటువంటివి రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది అనుకుంటే తెల్లటివి ధరిస్తే మంచిది మేలు జరుగుతుంది మనశ్శాంతి ఉంటుంది అలాగే దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు నాలుగు దిక్కులు పనిచేస్తాయి ఇంకా మాట్లాడితే ఎనిమిది దిక్కులు పనిచేస్తాయి కనుక ధర స్తోత్రాన్ని ఎక్కువగా పట్టింది అదేంటి విషయం వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏదైనా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే దాని ద్వారా వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది అందరికీ సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు రాశి ఫలితాలు అంటే మీరు మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా మీరు తెలుపు రంగుని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి ఇంకా కనకధార స్తోత్రాన్ని వినటం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి దిక్కులైతే అన్ని దిక్కులు సేమ్ ఫలితాలు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు మీరు ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను తొరకు సెలవు నమస్తే